ప్రార్థన టీవీ ఛానల్ ద్వారా ప్రసారం చేయబడుతున్న స్తుతి ఆరాధన కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థనతో స్తుతి ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం. అందరు తల్ల వంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మీకు వందనాలు తెలియజేస్తున్నాం ప్రభువా. మరో దినములో మిమ్మల్ని స్తుతించి ఆరాధన చేయడానికి మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు వేలాది స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మిమ్మల్ని స్తుతించడానికి హృదయాలు తెరిచి ఆత్మలు సిద్ధపరచుకొని ఆరాధన చేయడానికి మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉండగా మీ పరిశుద్ధాత్మ కృప, మీ పరిశుద్ధాత్మ సన్నిధి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి గృహములో, ప్రతి బిడ్డ జీవితంలో అద్భుతమైన కార్యాలు జరిగించి ఈ దినకాలమంతా మీ ప్రశస్తమైనటువంటి మహిమ చేత ప్రతి అవసరత మీ కృపలో సమకూర్చి సహాయము చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈ సమయంలో ఒక పాటను పాడుకొని దేవుని నామాన్ని మనం స్తుతించుకుందాం. మనము స్తుతిస్తున్నటువంటి దేవుడు సమస్త స్తుతులకు అర్హుడుగా, స్తుతించినటువంటి వ్యక్తుల జీవితాల్లో ఎలాంటి శ్రమలైనా తొలగించే దేవుడుగా ఉన్నారు గనుక ఆయనను మనం స్తుతించుకుందాం. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు, ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగిని ప్రభు, నా శత్రువులు నన్ను తరుముచుండగా నా ఆత్మ నాలో కృంగిని ప్రభు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. నా మనసు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రువుల చేతి నుండి విడిపించినావు, కాపాడినావు. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, స్తుతులందుకో పూజార్హుడా. స్తుతి పాత్రుడా, మనము స్తుతిస్తున్నటువంటి దేవుడు శత్రువుల సహితము అణగద్రొక్కి జీవితాలకు జయ జీవితాన్ని ప్రసాదించే దేవుడుగా ఉంటూ ఉన్నారు. ఎందుకు మనము దేవుణ్ణి స్తుతిస్తున్నామంటే, కీర్తన గ్రంథం 75వ కీర్తనలో ఆసాపు ఇలాగ దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, నీవు సమీపముగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మనము స్తుతిస్తూ ఉన్నటువంటి దేవుడు ఈ భూప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి సమీపముగా ఉన్నటువంటి దేవుడు. సమీపముగా అంటే మన అవసరతలు ఎరిగి మనం ఏదైతే ఆయన యందు ఆశిస్తూ ఉన్నామో, ఏదైతే మనం అడుగుతూ ఉన్నామో, ఏదైతే ఆయన దగ్గర నుండి మనం పొందుకోవాలని అనుకుంటున్నామో, మన కష్టాలు కానీ నష్టాలు కానీ ఆయనకి వివరించినప్పుడు, తెలియచేసినప్పుడు మనకు సమీపముగా ఉండి మన జీవితాలలో కావలసినటువంటి సమస్తాన్ని సమకూర్చగలిగినటువంటి దేవుడు గనుక సమీపముగా ఉన్నటువంటి దేవా, నీకు కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను అని ఆసాపు తన కీర్తనలో దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు. ఈ దినము మనము స్తుతించేటటువంటి దేవుడు అటువంటి ఔన్నత్యము కలిగినటువంటి మహాదేవుడు గనుక అట్టి దేవుడైనటువంటి యేసయ్యకే సమస్త స్తోత్రములు కలుగునుగాక. దిక్కుల నుండి రప్పించువాడా, నీకు స్తోత్రం. దివారాత్రులు కాపాడువాడా, నీకు స్తోత్రం.
దివారాత్రులు మొరపెట్టగా ఆలకించువాడా నీకు స్తోత్రం. దిగంతములను పిలుచువాడా నీకు స్తోత్రం. దిగంత నివాసులు భయపడు సూచక క్రియలు చేయువాడా నీకు స్తోత్రం. దీనుడవు నీకు స్తోత్రం. దీనులను ఉన్నత స్థలములందు ఉంచువాడవు నీకు స్తోత్రం. దీన దశను మార్చడివాడవు నీకు స్తోత్రం. దీనుడైన రాజువు నీకు స్తోత్రం. దీన మనస్సు గలవాడవు నీకు స్తోత్రం. దీనులను లక్ష్యపెట్టువాడవు నీకు స్తోత్రం. దీనులను రక్షణ వస్త్రముతో అలంకరించువాడవు నీకు స్తోత్రం. దీనులను ఆదరించువాడవు నీకు స్తోత్రం. దీనులకు కృపను అనుగ్రహించువాడవు నీకు స్తోత్రం. దీనులకు మార్గము నేర్పువాడవు నీకు స్తోత్రం. దీన స్వభావమునందు పాలివారినిగా చేయువాడవు నీకు స్తోత్రం. దీనులకు న్యాయము జరిగించువాడవు నీకు స్తోత్రం. దీనులను ఘనపరచువాడవు నీకు స్తోత్రం. దీనులకు భూమిని స్వతంత్రింప చేయువాడవు నీకు స్తోత్రం. దీన మనస్సు గలవారిని ధన్యులనుగా చేయువాడవు నీకు స్తోత్రం. దీనులను నడిపించువాడవు నీకు స్తోత్రం. దీనులకు తృప్తిగా భోజనము పెట్టువాడవు నీకు స్తోత్రం. దీనులకు అధిక సంతోషమును కలుగచేయువాడవు నీకు స్తోత్రం. దీనులకు సువర్తమానము ప్రకటించుటకు అభిషేకించిన వాడవు నీకు స్తోత్రం. దీనులను విడిపించువాడవు నీకు స్తోత్రం. దీనులకు సదుపాయము కలుగచేయువాడవు నీకు స్తోత్రం. దీనులను లేవనెత్తువాడవు నీకు స్తోత్రం. దీనుని ఎడల దయచూపు వాడవు నీకు స్తోత్రం. దీనత్వమును బట్టి న్యాయ విమర్శనను పొందకపోయిన వాడవు నీకు స్తోత్రం. మనము స్తుతిస్తూ ఉన్నటువంటి దేవుడు దీనులను ఆదరించేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నారు. ఆయన అపారమైనటువంటి కృప దీనత్వము కలిగినటువంటి వారి మీద ఆయన కురిపిస్తాడు. అందుకనే దేవుడు తన ప్రజలందు ఉద్దేశించి ఆయన మాట్లాడుతున్నటువంటి మాట, మీరు దీన మనస్సును కలిగినప్పుడు నేను ఆదరించేటటువంటి దేవుడుగా ఉంటాను అని ఆయన సెలవిస్తూ ఉన్నాడు. దీనత్వము కలిగినటువంటి వ్యక్తుల మీద ఆయన ఎంతో అపారమైన ప్రేమను కురిపించి ఎంతో ఆశీర్వాదాలు ఇచ్చినట్లుగా చరిత్రలో మనం ఎన్నో సాక్ష్యాలు చూస్తూ ఉన్నాం. ఈ దినమందు అట్టి దీనత్వాన్ని చూడాలని ఆశపడుతున్న యేసయ్య ఎదుట మనము దీనులుగా ఉన్నప్పుడు మనల్ని ఆదరించే దేవుడుగా ఆయన ఉంటూ ఉన్నారు. అందుకొరకై ఆదరించే యేసయ్యకే స్తోత్రము కలుగునుగాక. దీన మనస్సు గలవారిని ధన్యులుగా చేస్తాడు. దీనులను భూమిని స్వతంత్రింపచేస్తాడు. దీనత్వము కలిగిన వారిని సంపూర్ణ స్వతంత్రులుగా ఆయన చేస్తాడు. అనగా శత్రు సమూహాల నుంచి వెళ్ళగొట్టి సమృద్ధి అయినటువంటి జీవాన్ని అనుభవించే స్వతంత్రత ఇవ్వగలిగిన వాడే మనం ఆరాధిస్తున్నటువంటి యేసయ్య అయి ఉన్నారు. అందుకే ఆయన నామానికే స్తోత్రము కలుగునుగాక. దీనులను సింహాసనము ఎక్కించువాడు నీకు స్తోత్రం. దీన స్థితిని కటాక్షించువాడవు నీకు స్తోత్రం. దీన స్థితిని జ్ఞాపకము చేసుకొని వాడవు నీకు స్తోత్రం. దీన శరీరాన్ని మహిమగల శరీరముగా మార్చువాడవు నీకు స్తోత్రం. దీనులను సంతోషింప చేయువాడవు నీకు స్తోత్రం. దీనులకు సువార్తను ప్రకటించటానికి పంపింపబడిన వాడవు నీకు స్తోత్రం. దీవించి ఆశీర్వదించువాడవు నీకు స్తోత్రం. దీవెన కరమగు వర్షము కురిపించువాడవు నీకు స్తోత్రం. దీవెనలు కుమ్మరించువాడవు నీకు స్తోత్రం. దీవెనను పట్టణములో దయచేయువాడవు నీకు స్తోత్రం. దీవెనను లోపలికి వచ్చినప్పుడు దయచేయువాడవు నీకు స్తోత్రం. దీర్ఘశాంతుడవు నీకు స్తోత్రం. దీర్ఘాయుష్యమంతునిగా చేయువాడవు నీకు స్తోత్రం. దీర్ఘాయువునిచ్చువాడవు నీకు స్తోత్రం. దీర్ఘశాంతాన్ని ఆత్మఫలముగా ఇచ్చినవాడవు నీకు స్తోత్రం. దీర్ఘశాంతముతో కనిపెట్టువాడవు నీకు స్తోత్రం. దీపమైన వాడవు నీకు స్తోత్రం. దీపంగా ఆత్మను నరులను ఉంచినవాడవు నీకు స్తోత్రం. దీపంగా దావీదునకు కుమారుని ఇచ్చినవాడవు నీకు స్తోత్రం. దీపమును వెలిగించేవాడవు నీకు స్తోత్రం. దీపమును సిద్ధపరచువాడవు నీకు స్తోత్రం. దీపమును నిలుపువాడవు నీకు స్తోత్రం. దీపములు పట్టుకొని
పరిశోధించువాడవు నీకు స్తోత్రం. ద్వీపాలను పారిపో చేయువాడవు నీకు స్తోత్రం. ద్వీపాలలో స్తోత్రాలచే ప్రచురము చేయబడువాడవు నీకు స్తోత్రం. దుఃఖితుల నోదార్చువాడవు నీకు స్తోత్రం. దుఃఖపడువారిని క్షేమమునకు లేవనెత్తువాడవు నీకు స్తోత్రం. దుఃఖితులను ఓదార్చువాడవు నీకు స్తోత్రం. దుఃఖ దినములను సమాప్తము చేయువాడవు నీకు స్తోత్రం. మనము స్తుతిస్తూ ఉన్నటువంటి దేవుడు దీనులను సింహాసనము ఎక్కించేటటువంటి వాడు. లూకాస్వార్త 1:52 యేసయ్య ఇలాగ మాట్లాడుతున్నారు. డాక్టర్ లూకా ఈ వచనాన్ని రాస్తూ ఉన్నాడు. దీనులను సింహాసనాన్ని ఎక్కిస్తాడు, అనగా బలవంతులను పడద్రోసి, అహంకారం కలిగిన వాళ్ళని పడద్రోసి, ఘనమైనటువంటి స్థానములో ఉన్న వాళ్ళని పడద్రోసి, దేవుడు తన స్తుతి సింహాసనము అనేటటువంటి కృపచేత, అనగా ఎవరైతే దేవుణ్ణి స్తుతిస్తారో అట్టి వాళ్ళ దీనత్వము ద్వారా సింహాసనము అతిష్ఠించగలిగిన వ్యక్తులుగా దేవుడు చేస్తాడు. మహారాజైన దావీదు జీవితంలో అదే జరిగింది. హృదయములో దేవుణ్ణి స్తుతించేటటువంటి దీనత్వం కలిగిన వాడు గనుక ఇశ్రాయేలులకు ఒక అద్భుతమైనటువంటి రాజుగా దావీదు చేయబడ్డాడు. దీన శరీరాన్ని మహిమ శరీరముగా మార్చుతాడు. యేసుక్రీస్తునందు విశ్వాసముంచి కొనసాగుతున్నటువంటి మన దేహాలను ఆయన మహిమగా మార్చుతాడు. యేసయ్య 2వ రాకడలో ఈ భూలోకంలో విశ్వాస యాత్రలో మనం కొనసాగుతుంటే రెప్పపాటులో మన భౌతిక సంబంధమైనటువంటి దేహాలు మహిమ రూపకంగా మార్చగలిగినటువంటి దేవుడిగా యేసయ్య ఉంటూ ఉన్నారు. ఇటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని మనకు ఇచ్చి దీన శరీరాన్ని మహిమ కలిగిన శరీరముగా మార్చగలిగిన యేసయ్యకే సమస్త స్తోత్రములు చెల్లించవలసిన వారముగా మనం ఉంటూ ఉన్నాం. దీర్ఘశాంతాన్ని ఆత్మఫలముగా ఇచ్చేటటువంటి దేవుడే మనము స్తుతిస్తున్న యేసయ్య. గలతీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గలతీ సంఘాన్ని హెచ్చరిక చేస్తూ అంటున్నాడు, ఆత్మఫలములు కలిగి ఉండండి. ఆత్మఫలములలో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఆత్మఫలం దీర్ఘశాంతం, అనగా మనము శాంతమే కాదు, ఆ శాంతము ఎంతో విధేయత కలిగినటువంటి దీర్ఘముగా, అనగా ఎంత ఓర్పుతో కూడినటువంటి శాంతాన్ని మనం కలిగి ఉండాలి. ఇది ఆత్మఫలములలో ఒక ఆత్మఫలం. సంఘములో నేటి సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసులు కానీ దైవ సేవకులు కానీ ఇలాంటి దీర్ఘ శాంతము అనే ఆత్మీయ ఫలాన్ని కోరుకునేటటువంటి వారుగా, అపేక్షించేటటువంటి వారుగా ఉండాలి. ఎందుకంటే దీర్ఘ శాంతాన్ని అనేటటువంటి ఆత్మఫలాన్ని ఇచ్చిన వాడే మనము స్తుతిస్తున్నటువంటి యేసయ్య. అందుకొరకే ఇలాంటి ఆత్మఫలము చేత మన జీవితాలను సంతృప్తిపరిచే యేసయ్యకే స్తోత్రము కలుగునుగాక. దీపముగా ఆత్మను నరులలో ఉంచినటువంటి దేవుడు. సామెతల గ్రంథములో ప్రసంగి అయినటువంటి మహారాజైనటువంటి సొలొమోను ఇలా మాట్లాడుతూ వచ్చారు, నరుని ఆత్మ యెహోవా పెట్టినటువంటి దీపం, మనలో ఉన్నటువంటి ఆత్మ యేసయ్య పెట్టినటువంటి దీపం. యేసయ్య అనగా ఆయన ఆత్మ లేకపోతే శరీరం అనేది వట్టిదే అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆత్మని అనుగ్రహించిన వాడు దేవుడే. అది యేసయ్యే మనలో ఆత్మదీపంగా పెట్టారు. అందుకే కొన్నిసార్లు మనం పాడుతాం, ఆరిపోయిన నా దీపాన్ని వెలిగించండి అని. అనగా ఎలా ఆరిపోయామంటే భౌతికంగా బ్రతికే ఉన్నాము కానీ దేవునితో ఒక తత్సంబంధం అనేది ఆత్మీయ జీవితంలో కోల్పోయి ఆ ఆత్మ చీకటిలో పాపములో ఉన్నప్పుడు అది ఆరిపోయినట్లుగా దేవుని ఎదుట కనబడుతుంది. మరలా ఆరిపోయిన నరుని ఆత్మను వెలిగించే శక్తి యేసయ్యకే ఉంది గనుక అట్టి దీపమును వెలిగించి దేవుని బిడ్డలుగా మనలను ఆశీర్వదించేటటువంటి దేవుని కొరకై సమస్త స్తోత్రములు చెందునుగాక. దుఃఖ దినములను సమాప్తము చేసేటటువంటి దేవుడు మనము స్తుతిస్తున్నటువంటి దేవుడు. దుఃఖములను తొలగించేటటువంటి, నిట్టూర్పులను తొలగించేటటువంటి దేవుడు, కన్నీటిని తుడిచివేసేటటువంటి దేవుడు మనము స్తుతిస్తూ ఉన్నటువంటి యేసయ్య. ఈ దినమందు ఈ కార్యక్రమంలో ఎవరు దుఃఖాలలో ఉన్నా, ఎవరి జీవితాలు కన్నీటి మయములో ఉన్నా, ఆ దుఃఖాల నుంచి విడుదల కలిగించి సంతోషాన్ని ధరింప చేయగలిగిన వాడే. దుఃఖములను సమాప్తము చేసి సంతోషదాయకమైన జీవితాన్ని ప్రసాదించగలిగిన దేవుడే ఈ దినమందు మనము స్తుతిస్తూ ఉన్న యేసయ్య అయి ఉన్నారు. ఆయనకి సమస్త స్తోత్రములు చెందునుగాక. నా ఇంటి దీపం నీవే అని తలచి, నా హృదయం నీ కొరకు పదిలపరచితి,
నా ఇంటి దీపం నీవే అని తలచి నా హృదయం నీ కొరకు పదిలపరచితే ఆరిపోయినా నా వెలుగు దీపము ఆరిపోయినా నా వెలుగు దీపము వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా వెలిగించుము నీ ప్రేమతో ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా జరిగేది నీ చిత్తమే ఎలాంటి ఆటంకాలతో నైనా మన జీవితం ఒకవేళ దేవుని ఎదుట ఆత్మీయ వ్యవస్థ గనుక ఆరిపోతే యేసయ్య తన అమూల్యమైనటువంటి ప్రేమ చేత మరలా తిరిగి మన ఆత్మ దీపాలను వెలిగించగలిగిన దేవుడుగా ఉంటూ ఉన్నారు. దుఃఖమును కలుగ చేయువాడవు నీకు స్తోత్రం, దుఃఖమును తెలుసుకొను వాడవు నీకు స్తోత్రం, దురాత్మను మాట వినని సౌలు మీదికి పంపినవాడవు నీకు స్తోత్రం, దుఃఖాక్రాంతుడైన వాడవు నీకు స్తోత్రం, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చేవాడవు నీకు స్తోత్రం, దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములను ధరింప చేయువాడవు నీకు స్తోత్రం, దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపో చేయువాడవు నీకు స్తోత్రం, దుఃఖానికి ప్రతిగా ఆనంద తైలాన్ని ఇచ్చువాడవు నీకు స్తోత్రం, దుఃఖపడినవాడవు నీకు స్తోత్రం, దుఃఖాన్ని సంతోషంగా చేయువాడవు నీకు స్తోత్రం, దుఃఖములో మునిగినవాడవు నీకు స్తోత్రం, దుఃఖమును ఎన్నటికీ లేకుండా చేయువాడవు నీకు స్తోత్రం, దురాత్మను బలముగా సౌలునొద్దకు పంపినవాడవు నీకు స్తోత్రం, దుష్టుల పళ్ళు విరగగొట్టువాడవు నీకు స్తోత్రం, దౌష్ట్యము లేనివాడవు నీకు స్తోత్రం, దుష్టులను బహిరంగంగా శిక్షించువాడవు నీకు స్తోత్రం, దుష్ట కాలములో నుండి విడిపించుటకు అప్పగించువాడవు నీకు స్తోత్రం, దుష్టుల చేత సిలువ వేయబడిన వాడవు నీకు స్తోత్రం, దుడ్డుకర్ర దండముతో ఆదరించువాడవు నీకు స్తోత్రం, దుష్టత్వాన్ని చూసి ఆనందించని వాడవు నీకు స్తోత్రం, దుష్టుల మార్గాన్ని నాశనమునకు నడుపువాడవు నీకు స్తోత్రం, దుష్టుల చేతిలో నుండి విడిపించువాడవు నీకు స్తోత్రం, దుష్టులను నీతిమంతులలో నుండి వేరుపరచువాడవు నీకు స్తోత్రం, దుష్టత్వము నుండి కాపాడువాడవు నీకు స్తోత్రం, దుష్టులు మరణము నొందుటను గూర్చి ఏమాత్రము సంతోషింపనీయని వాడవు నీకు స్తోత్రం, దుష్టుల ఇంటి వారి మీదికి లేచువాడవు నీకు స్తోత్రం, దుష్టుల ఖడ్గము నుండి తప్పించువాడవు నీకు స్తోత్రం, దుష్టత్వమును చూడలేనివాడవు నీకు స్తోత్రం, దురాత్మను మాట వినని సౌలు మీదకి పంపించినవాడు, దురాత్మను సౌలు యొద్దకు పంపించినవాడు మనం స్తుతిస్తున్నటువంటి దేవుడు. సౌలు దేవుని యొక్క అభిషేకాన్ని కలిగి దేవుని మాటను వినకుండా అమాలేకీయులను సంహరించి అమాలేకీయుల్లో ఉన్న ఏ ఒక్కరిని కూడా ప్రాణముతో ఉండవద్దు అని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు సౌలు చేసిన పని దేవుడి మాటకు అవిధేయుడై అమాలేకీయుల దేశంలో ఉన్న గొర్రెలను అమాలేకీయుల దేశంలో ఉన్న ఎడ్లను బలిష్టమైనటువంటి పశువులను ఇశ్రాయిల దేశంలోకి తోలుకొని వచ్చి అమాలేకీయులలో ఉన్నటువంటి పురుషులను స్త్రీలను సంహరించాడు. కానీ అమాలేకీయుల రాజైన అగగుని ప్రాణముతో ఇశ్రాయిల దేశంలోకి తీసుకొచ్చాడు. ఇది యెహోవా దేవుడైన యెహోవా దృష్టికి ఎంతో కోపాన్ని కలిగించాడు. కారణం దేవుడు చెప్పిన మాటను మనం వినకపోతే మన జీవితాలను దేవుడు దుష్టత్వానికి దుష్టునికి అప్పగిస్తాడు. సౌలు చేసిన తప్పిదము అదే. ఒక అభిషక్తుడై ఉండి ఇశ్రాయిల్కు మొట్టమొదటి రాజుగా అపారమైన ప్రేమతో దేవుడు సౌలును ఎన్నుకున్నాడు. ఇశ్రాయిల్ దేశంలో మొట్టమొదటి రాజు సౌలే. ఎందుకంటే గాడిదల వెనకాల తిరిగే సౌలుని దేవుడు కృపచేత ఎన్నుకొని ఇశ్రాయేలుకు మొదటి రాజుగా అతను సిద్ధపరిస్తే దేవుని ప్రేమను దేవుని ప్రణాళికను జ్ఞాపకం చేసుకునక మర్చిపోయి దేవుడిచ్చిన ఆజ్ఞ కంటే ముందుగా తన ఇష్టాన్ని తన ఉద్దేశాన్ని నెరవేర్చి అమాలేకీయులలో సర్వనాశనము చేయకుండా అగగు రాజుని ప్రాణముతో పెట్టుకొని దేవునికి ఆయాసానికి దేవుని ఎదుట ఆయాసంగా కలిగిన వ్యక్తిగా సౌలు ఉన్నాడు. అందుకే సౌలు మాట వినటం కుండా
దేవునికి ఎదుట అవిధేయుడవటం వల్ల ఆ దినాలలో చరిత్రలో జరిగినటువంటి సంఘటన, సాతాను అనే దుష్టుణ్ణి సౌలు మీదకి దేవుడే పంపించినట్లుగా చరిత్ర ఆధారాలు మనకు అర్థమవుతున్నాయి. ఈరోజు మనం స్తుతిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడంటే, ఆయన మాట వింటే సంపూర్ణంగా మనల్ని ఆశీర్వదిస్తాడు. ఆయన మాట గినక మనం వినకపోతే మనల్ని దుష్టుని పాలు ఆయన చేస్తాడు. అందుకే సింహాసనాన్ని విడిచిపెట్టేటట్లుగా దేవుడు సౌలును చేశాడు. దేవుని ఆత్మ సౌలులో నుంచి వెళ్ళిపోయింది, దురాత్మ సౌలును ఆవరించింది. కారణం, దేవునికి అవిధేయుడై దేవుని మాట వినలేదు. ఈ స్తుతి ఆరాధనలో మనము దేవుని మాటను వినే ప్రజలుగా ఉండాలి, దేవుని చిత్తాన్ని చేయగలిగిన వాళ్ళుగా ఉండాలి. దేవుడు ఒకటి చెప్తే మన ఇష్టం వచ్చినట్లుగా వేరొకటి మనం చేయకూడదు. అలా చేశాడు గనుకే సౌలు మీదకి దురాత్మ ప్రేరేపించబడింది. ఈరోజు ఇలాంటి శౌర్యము కలిగిన బలమైనటువంటి కృప కలిగినటువంటి దేవునికి సంపూర్ణంగా విధేయత కలిగి, దేవుని మాటకి ఆయన చిత్తానికి విధేయత కలిగి మనము జీవించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. ఇట్టి కృప కలిగిన యేసయ్యకే సమస్త స్తోత్రములు కలుగునుగాక. దుఃఖమును ఎన్నటికీ లేకుండా చేస్తాడు. ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి ఏదో ఒక టైంలో దుఃఖం కలిగే ఉంటాం. ఎందుకంటే మనము మనుషులము, మనకు ఎన్నో బంధాలు బాంధవ్యాలు అనేవి ఉంటాయి. కొన్ని పరిస్థితుల్లో ఊహించినటువంటి దుఃఖాలు మనకి కలుగుతూ ఉంటాయి. భౌతికంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, కుటుంబ పరంగా కావచ్చు, ఎన్నో దుఃఖాలు ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకముగా దుఃఖం అనేది ప్రాప్తిస్తూ ఉంటుంది. కానీ యేసయ్య చేసే వాగ్దానం దుఃఖాన్ని నాట్యంగా మార్చటమే కాకుండా ఇక ఎప్పటికీ దుఃఖం లేకుండా చేస్తాడు. ఇది ఎక్కడ? ప్రకటన గ్రంథంలో ఆయన మాట్లాడుతున్నారు, క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలోనికి మనం వెళ్ళినప్పుడు, అంటే ఇప్పుడు మనం చూసే ఆకాశము కాకుండా ఇప్పుడు మనం నివసించే భూమిలోని కాకుండా యేసునందు విశ్వాసం ఉంచిన వాళ్ళకి ఆయన ఇస్తున్న నిత్య సియోను అనగా పరలోక రాజ్యం, అదే క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. దేవుని ప్రజలకు దేవుడు చేసిన వాగ్దాన స్థలం, ఆ స్థలములోనికి దేవుని పిల్లలమైన మనం వెళ్ళిన తర్వాత ఈ భూలోకములో అయితే జీవించిన కాలంలో చాలా సంవత్సరాలు మనలో దుఃఖాలు ఉంటాయి. కానీ యేసయ్య మనకు సిద్ధపరిచిన ఆ నిత్య రాజ్యం అనే పరలోకంలో మనకి ఎప్పటికీ దుఃఖము ఉండదు, ఎప్పటికీ కూడా కీడు ఉండదు, ఎప్పటికీ కూడా కన్నీళ్లు ఉండవు అని వాగ్దానం చేస్తున్నారు. ఇలాంటి వాగ్దానము చేసి నిత్య రాజ్యానికి వారసులుగా చేసి ఆ రాజ్యములో దుఃఖము లేకుండా సంపూర్ణత కలిగి సంతోషం కలిగి జీవించే ప్రజలుగా మనల్ని నిర్దేశించినటువంటి యేసయ్యకే సమస్త స్తోత్రములు కలుగునుగాక. దుష్టుల చేతిలో నుండి విడిపించేటటువంటి దేవుడు, దుష్టులను నీతిమంతులలో నుండి వేరుపరిచేటటువంటి దేవుడు, దుష్టులలో నుండి వేరుపరిచేటటువంటి దేవుడు. యేసయ్య ఒకరోజు ఉపమానం చెప్తూ పరలోకంలోనికి ఎవరు వెళ్తారంటే ఆయన చెప్పారు, సముద్రంలో విస్తారమైన చేపలు పట్టినప్పుడు మంచి చేపల్ని మంచి గంపలో వేస్తాం, మంచిగా లేని చేపల్ని తీసి బయట పారవేస్తాం అని ఒక ఉపమానం చెప్పారు. అలాగే ఈ లోకములో నీతిమంతులు దుష్టులు, యేసయ్యను కలిగిన వారు నీతిమంతులు, యేసులో లేని వారు అనగా సాతాను చేతుల్లో సాతాను క్రింద ఉన్నవాళ్ళు దుష్టులు. అలాంటి వారిని యుగ సమాప్తి యందు యేసయ్య వేరు చేయబోతున్నారు. నీతిమంతుల్ని ఆయన రాజ్యంలోనికి, దుష్టులని నరకములోనికి. ఈరోజు యేసయ్య అదే మనతో చెప్పేటటువంటి మాట. ఈ స్తుతి ఆరాధనలో మనము నీతిమంతులుగా వేరు చేయబడాలి, దుష్టులుగా కాదు. నీతిమంతులుగా వేరు చేయబడితే మనము నిత్య రాజ్యంలోకి వెళ్తాం, ఒకవేళ దుష్టులుగా వేరు చేయబడితే నిత్య నరకంలోనికి వెళ్తాం. నిత్య జీవాన్నే మనకు ఇవ్వాలని ఎంతో అపేక్షించి మన కొరకు ప్రాణం పెట్టిన యేసయ్యకి లోబడి అలాంటి నిత్య రాజ్యము ఎదుట నీతిమంతులుగా వేరు చేయబడే అవకాశాన్ని ఇస్తున్న యేసయ్యకే సమస్త స్తోత్రములు కలుగునుగాక. దుష్ట క్రియలను బట్టి ప్రతీకారము చేయువాడా నీకు స్తోత్రం, దుర్మార్గులచే ఆవరింపబడినవాడా మీకు స్తోత్రం, దుర్మార్గులకు తీర్పు తీర్చువాడా మీకు స్తోత్రం, దుర్మార్గులను పాదముల క్రింద ధూళివలే చేయువాడా మీకు స్తోత్రం, దుష్టులను నశింప చేయువాడా మీకు స్తోత్రం, దుర్దశలను పోగొట్టువాడా మీకు స్తోత్రం, దురవస్థను చూసి సహింపలేనివాడా మీకు స్తోత్రం, దుర్బోధను నిరసించువాడా మీకు స్తోత్రం, దుర్గమైనవాడా మీకు స్తోత్రం, దుర్గమైన దేవుడవు మీకు స్తోత్రం, దుర్గము వలె సురక్షితముగా నీతిమంతులను కాపాడువాడవు మీకు స్తోత్రం, దురాత్మను అనుసరించి వారి మొరను అంగీకరింపనివాడవు నీకు స్తోత్రం, దుర్మార్గతను అనుసరి
విచారించు వారి మొరను అంగీకరింపని వాడవు, నీకు స్తోత్రం. దుర్మార్గతను అనుసరించు వారికి కనబడకుండా మరుగు పరుచుకొని వాడవు, నీకు స్తోత్రం. దౌర్జన్యము వొందిన వాడవు, నీకు స్తోత్రం. దైవ జ్ఞానమిచ్చు వాడవు, నీకు స్తోత్రం. దూతను పంపి రక్షించు వాడవు, నీకు స్తోత్రం. దూతను పంపి అవసరము తీర్చువాడవు, నీకు స్తోత్రం. దూతల ఆలోచన నెరవేర్చువాడవు, నీకు స్తోత్రం. దూత ద్వారా మార్గము చూపువాడవు, నీకు స్తోత్రం. దూత ద్వారా ప్రయాణం సఫలము చేయువాడవు, నీకు స్తోత్రం. దూత ద్వారా వేలాది శత్రువులను సంహారము చేయించిన వాడవు, నీకు స్తోత్రం. దూత ద్వారా యుద్ధానికి సిద్ధము చేయించిన వాడవు, నీకు స్తోత్రం. దూత ద్వారా హాని కలుగనీయని వాడవు, నీకు స్తోత్రం. దూత ద్వారా వెలుపలికి తీసుకొచ్చిన వాడవు, నీకు స్తోత్రం. దూతను ముందుగా పంపువాడవు, నీకు స్తోత్రం. దూత ద్వారా కావలియుంచి రక్షించువాడవు, నీకు స్తోత్రం. దూత ద్వారా నాశనము నుండి బయటకు రప్పించువాడవు, నీకు స్తోత్రం. దూత ద్వారా సందేశాన్ని అందించువాడవు, నీకు స్తోత్రం. మనము స్తుతిస్తూ ఉన్నటువంటి దేవుడు దుర్బోధను నిరసించేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నారు. యేసయ్య జీవించినటువంటి దినాలలో ఆయన యెరూషలేములో సంచరిస్తూ ఉన్నప్పుడు పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు అనేటటువంటి ఒక గుంపు వారు ఉండేవాళ్ళు. వాళ్ళు యేసయ్యను చూసి ఆ దినాలలో ప్రజలకి వ్యతిరేకమైన బోధలు వాళ్ళు ప్రచురం చేసేవాళ్ళు. అంటే పునరుద్ధానము లేదని, వాళ్ళ యొక్క మతమైనటువంటి యూదా మతమే గొప్పదని, మెస్సయ్య వస్తాడు అని, ఇలాగ ఏవో వారికి ఇష్టం వచ్చినటువంటి దేవుని రాజ్యానికి, దేవుని చిత్తానికి వ్యతిరేకమైనటువంటి బోధలు ఆనాటి దినాల్లో యూదులైనటువంటి వారు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు చేసేవారు. ఈ బోధలను విన్నటువంటి యేసయ్య వాళ్ళను ఉద్దేశించి అన్నారు, పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరు సున్నము కొట్టిన సమాధుల్లాగా ఉన్నారు. ఎందుకంటే మీరు లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి మాట్లాడతారు, అనగా వాళ్ళ మాటలలో యథార్థత లేదు, అది నిజమైనటువంటి బోధ కాదు, అది దుర్బోధ అని యేసయ్య ఆ బోధను ఖండించారు. ఈ దినాలలో కూడా దేవుని పిల్లలమైనటువంటి మనం ఏది నిజమైన బోధో, ఏది అబద్ధ బోధో, ఏది సత్యము కలిగిన బోధో, ఏది దుర్బోధో మనం ఎరగవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. సత్యమైన బోధకే విధేయత చూపించాలి. కానీ ఆనాటి పరిసయ్యలాగా, శాస్త్రుల్లాగా, సద్దుకయ్యలాగా ఈ రోజుల్లో సంఘాలకు వ్యతిరేకంగా, దేవుని సన్నిధికి, వాక్యాలకు వ్యతిరేకంగా ఎంతోమంది అబద్ధ బోధలు ప్రకటన చేస్తున్న ఈ దినాలలో దేవుని యందు విశ్వాసం ఉంచిన ప్రజలు మెళకువ కలిగి ఇది సత్యమైన బోధ, అసత్యమైన బోధ అని దైవ లేఖనాల్లో పరిశీలన చేస్తూ ఆ బోధను వినవలసిన వారముగా మనం ఉంటూ ఉన్నాం. యేసయ్య ఆ దుర్బోధను ఖండించాడు. ఈ రోజుల్లో కూడా దేవుని పిల్లలమైన మనం అలాంటి బోధలను ఖండించి సత్యమైన బోధకు విధేయులుగా ఉండి సమస్త స్తోత్రములకు నిలయుడైనటువంటి యేసయ్యని స్తుతించవలసిన వారముగా ఉంటూ ఉన్నాం. ఇట్టి కృపను చూపిస్తున్న దేవునికే స్తోత్రము కలుగునుగాక. ఇలాంటి దుర్బోధల నుంచి సంపూర్ణంగా మనం విడుదల కలిగి దేవుని సంఘములో ఆయన ఉన్నతమైన ఉపదేశాన్ని మనము గ్రహిస్తూ దేవుని నిజమైనటువంటి సంఘముగా మనము దుర్బోధలను ఎదిరించి దేవుని కొరకు నిలబడవలసిన వారముగా మనం ఉంటూ ఉన్నాం. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము, సారము వేద జల్లు నీ జాడలే నాకు జీవన గమనము. సత్యస్వరూపి నీ దివ్య వాక్యమే నాకు జీవ మార్గము, సారము వేద జల్లు నీ జాడలే నాకు జీవన గమనము. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నింపుచున్నావు దీవెనలతో, నను నడుపుచున్నావు సమృద్ధితో. శ్రేష్టమైన ఉపదేశముతో జీవము కలిగిన సంఘములో నింపుచున్నావు దీవెనలతో, నను నడుపుచున్నావు సమృద్ధితో. దయగల హృదయుడవు
నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు, ఎడారిలో ఊటలను జనరాసులలో త్రువను ఏర్పరచు వాడవు. సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కొనియాడును, దయగల హృదయుడవు. నీ స్వాస్థ్యమును ఎన్నడు ఎడబాయవు. మనం ఆరాధిస్తున్నటువంటి ఈ దేవుడు ఆయన కొరకు మనల్ని స్వాస్థ్యముగా చేసి ఆయన జీవము కలిగిన సంఘములో మనం నిలబెట్టాడు గనుక ఎలాంటి దుర్బోధలు సాతానుడు కలిగించినా వాటిలో నుంచి క్షేమాన్నిచ్చి మనల్ని ఆయన జీవముగా కాపాడే దేవుడు గనుక అటువంటి యేసయ్యకే సమస్త స్తోత్రములు కలుగునుగాక. దైవ జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి దేవుడు, దూతను పంపి అవసరము తీర్చేటటువంటి దేవుడు, దూత ద్వారా వెలుపలికి తీసుకొచ్చినటువంటి దేవుడు, మహారాజైనటువంటి సొలొమోనుకి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించిన వాడు ఈ దినం మనం స్తుతిస్తున్నటువంటి యేసయ్య. సొలొమోను యేసయ్యను అడిగినటువంటి ఒక వరం ఏంటంటే సంపూర్ణముగా నీ ప్రజలను పరిపాలించేటటువంటి జ్ఞానాన్ని ఇవ్వమని అడిగారు. అందుకని సొలొమోను కంటే జ్ఞానము కలిగిన వ్యక్తి ఎప్పటికీ ఉండడు అని దేవుడు సెలవిచ్చారు. అటువంటి ఉన్నతమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి దేవుడే. ఈ రోజుల్లో మీలో కూడా జ్ఞానము కొదువుగా ఉంటే జ్ఞానాన్ని ప్రసాదించి మహారాజులు సైతం జ్ఞానవంతులుగా చేసిన దేవుడు గనుక అట్టి దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు ఆయన సంపూర్ణమైనటువంటి జ్ఞానముతో మనందరినీ నింపుతాడు. అటువంటి జ్ఞానం కలిగిన యేసయ్యకే స్తోత్రము కలుగునుగాక. దూత ద్వారా వెలుపలికి తీసుకొచ్చిన వాడు, దూతను పంపి అవసరమును తీర్చినటువంటి దేవుడు. ప్రవక్త అయినటువంటి ఏలియా దినాల్లో మనం చూస్తే ప్రజలందరూ కూడా ఆహాబు పరిపాలనలో నిజ దేవుడైనటువంటి యేసయ్యను విడిచిపెట్టేసి విగ్రహాలను స్థాపించుకొని దేశమంతా విగ్రహాలతో నింపబడిన ఆ దినాలలో దేవుడు ఆ దేశాన్ని క్షామంతో నింపినప్పుడు ఇస్రాయేల్లో ఉన్నతమైన ప్రవక్తగా ఉన్నటువంటి ఏలియా 850 మంది ప్రవక్తలను కర్మేలు పర్వతం మీద సంహరించబడేటట్లుగా ఆయన చేశాడు. కారణం ఆకాశములో నుండి పరిశుద్ధమైనటువంటి అగ్నిని కట్టిన బలిపీఠం మీదకి ఏలియా రప్పించినప్పుడు మిగతా దేవతలను ఆరాధించే వాళ్ళ బలిపీఠం మీదకి ఏ దేవత కూడా దిగలేకపోయారు. కారణం మన దేవుడు సమస్తమును చేయగలిగినటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఆహాబు ఏలియా మీద కోపపడి ఏలియాను చంపటానికి ప్రయత్నించినప్పుడు ఏలియా ఒక బదిరి వృక్షం క్రింద కూర్చొని నేను చనిపోతాను, నా ప్రాణాన్ని తీసేసుకో అని ప్రార్థన చేశాడు. ఆ సందర్భంలో ఒక దూతని పంపించి ఏలియాకి ఒక అప్పమును నీళ్ళ బుడ్డిను ఇచ్చి ఏలియా యొక్క ఆకలిని తీర్చింది దూత. అనగా ఆయన దూతగా ఏలియా దగ్గర ప్రత్యక్షమయ్యాడు. ఈరోజు మనము స్తుతిస్తున్నటువంటి దేవుడు, మనము అవసరతల్లో ఉన్నప్పుడు దేవుడైనటువంటి ఆయన ఒక దూతగా, ఒక వర్తమానముతో కానీ, ఒక సహాయముతో కానీ మనను ఆదరించేటటువంటి దేవుడుగా ఉన్నారు. అంతేకాకుండా యేసు క్రీస్తియందు విశ్వాసం ఉంచినటువంటి జాలరివాడైనటువంటి పేతురు ప్రభువును విశ్వసించిన తరువాత అనేకమైన సూచక క్రియలు మహత్కార్యాలు చేస్తూ యెరూషలేము వీధులలో ఆనాటి అపోస్తలుడుగా పిలువబడినటువంటి పేతురు ప్రజల యొక్క రోగాలను, ప్రజల యొక్క వ్యాధులను, బలహీనతలను విడుదల కలిగించేటటువంటి అపోస్తలుడుగా మార్చబడి దేవుని మహిమ కొరకు వాడబడుతూ ఉన్నప్పుడు ఆనాటి దినాల్లో పరిశైలు అనేక మంది వచ్చి పేతురుని, మిగతా వారిని చెరసాల్లో వేసినప్పుడు చెరసాలలో ఉన్నటువంటి పేతురుని దేవుని దూత చెరసాల్లోనికి వెళ్ళి వాళ్ళ సంకెళ్ళు తీసివేసి వాళ్ళను బయటకు తీసుకొచ్చింది. కారణం దూత వారికి సహాయము చేస్తూ వచ్చింది. మనము స్తుతిస్తున్నటువంటి దేవుడు దూతగా వచ్చి తన ప్రజల యొక్క అవసరతలు, తన ప్రజల యొక్క ఇబ్బందులు ఎరిగి వాటిలో నుండి కాపాడగలిగిన దేవుడుగా ఉంటూ ఉన్నారు. అందుకనే దావీదు తన కీర్తనలో యెహోవా తన దూతగా నాకు ముందుగా వెళతాడు అని దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చారు. ఈరోజు విశ్వసించిన నీకు కూడా ఆయన ఒక దూతగా ఉన్నాడు. నీ ప్రయాణంలో నీకు ఒక దూతగా, నీ చేతి పనుల్లో ఆయన నీకు ఒక దూతగా, దూతగా ఉండి నీకు కనిపించకుండానే ఆయన సమస్తమును చేస్తున్నటువంటి దేవుడు గనుక ఈ దినమందు మనం స్తుతిస్తున్నటువంటి దేవునికే సమస్త స్తోత్రములు కలుగునుగాక. దూత ద్వారా శ్రమ నుండి
రక్షించువాడవు, నీకు స్తోత్రం. దూత ద్వారా అభయమిచ్చి రక్షించువాడవు, నీకు స్తోత్రం. దూత ద్వారా ప్రత్యక్షము అగువాడవు, నీకు స్తోత్రం. దూత ద్వారా దైవ చిత్తమును తెలియచేయువాడవు, నీకు స్తోత్రం. దూతలను కావలియుంచి రక్షించువాడవు, నీకు స్తోత్రం. దూతల యందు లోపములు కనుగొనువాడవు, నీకు స్తోత్రం. దూతల చేత పోగు చేయించుకొనివాడవు, నీకు స్తోత్రం. దూతల కంటే కొంచెము తక్కువ వానిగా చేయబడిన వాడవు, నీకు స్తోత్రం. దూతలను వాయువులనుగా చేసుకొనువాడవు, నీకు స్తోత్రం. దూతను పంపి మార్గం సిద్ధము చేయించిన వాడవు, నీకు స్తోత్రం. దూత ద్వారా బెతస్తాలో నీటిని కదిలించిన వాడవు, నీకు స్తోత్రం. దూత ద్వారా ప్రచురింప చేయువాడవు, నీకు స్తోత్రం. దూతల చేత కోతను కోయించువాడవు, నీకు స్తోత్రం. దూతల చేత పరిచర్యను చేయించుకొనువాడవు, నీకు స్తోత్రం. దూతగా యాకోబును దర్శించిన వాడవు, నీకు స్తోత్రం. దూతగా అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమైన వాడవు, నీకు స్తోత్రం. దూతగా హాగరునకు సహాయము చేసిన వాడవు, నీకు స్తోత్రం. దూతల కంటే శ్రేష్ఠుడవు, నీకు స్తోత్రం. దూతగా ధైర్యపరచువాడవు, నీకు స్తోత్రం. దూషింపబడిన వాడవు, నీకు స్తోత్రం. దూషింపబడియు దూషింపని వాడవు, నీకు స్తోత్రం. దేవదూతల కంటే శ్రేష్టమైన నామము కలవాడవు, నీకు స్తోత్రం. దేవదూతల చేత పేరు పెట్టించుకున్నవాడవు, నీకు స్తోత్రం. దేవదూతలలో త్రోవ తప్పిన వారిని బంధించిన వాడవు, నీకు స్తోత్రం. దుష్కార్యము నుండి తప్పించువాడవు, నీకు స్తోత్రం. దుష్కార్యములు చేయని వాడవు, నీకు స్తోత్రం. దూరములో నుండి రక్షించువాడవు, నీకు స్తోత్రం. దూరస్తులను సమీపస్తులనుగా క్రీస్తు రక్తమును బట్టి చేయువాడవు, నీకు స్తోత్రం. దూర సముద్రము మీదనున్న వారికి ఆశ్రయము అయిన వాడవు, నీకు స్తోత్రం. దూత ద్వారా దైవ చిత్తాన్ని తెలియచేసేటటువంటి వాడు మనము స్తుతిస్తూ ఉన్నటువంటి యేసయ్య. దేవుడు తన చిత్తాన్ని గొర్రెల కాపరులుగా ఉన్నటువంటి ఆ కాపరులకు తన చిత్తాన్ని తెలియచేశాడు. దూత రూపములు గబ్రియేలు దూతగా వచ్చి యేసయ్య గూర్చినటువంటి సమాచారం గొర్రెల కాపరులకు తెలియచేసింది దూతే. అనగా దూత ద్వారా దేవుడు తన చిత్తాన్ని తెలియచేస్తాడు. ఈ రోజుల్లో మన జీవితాల పట్ల ఉన్న ఆయన చిత్తాన్ని కూడా దేవుడు కొన్నిసార్లు మన దర్శనాల ద్వారా, కళ్ళ ద్వారానో, ఒక దూత ద్వారా ఆయన మనకు సహాయము చేసి తన ప్రణాళికను తెలియచేసేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నారు. దూత ద్వారా బెతస్తలో నీటిని కదిలించాడు. యోహాను సువార్తలో మనం చూస్తే యేసయ్య అక్కడ చూపించినటువంటి యెరూషలేములో ఒక బెతస్త అనేటటువంటి కోనేరు ఉంది. ఆ కోనేరులో అప్పుడప్పుడు దూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు ఎవరైతే ముందుగా ఆ నీటిలోకి దిగుతారో వాళ్ళు ఎలాంటి రోగం కలిగిన వాళ్ళైనా స్వస్థపరచబడతారు. ఇది ఆత్మ సంబంధంగా మనం చూస్తే ఈ లోకములో దూతలు అంటే దేవుని సేవకులు, దైవ సేవకులకు కూడా సాదృశ్యంగా ఉంది. నీళ్లు కదిలించటం అంటే అర్థం దేవుని వాక్యాన్ని ప్రచురపరచడం. దేవుని వాక్యము దైవ సేవకులు ఈ లోకములో దూతలలాగా వారి పని వారు చేస్తూ దేవుని వాక్యం అనే నీటిని ప్రజల యొద్దకు పంపిస్తూ ఉన్నప్పుడు ఎవరైతే రోగగ్రస్తులైన వారు ఈ నీటి దగ్గరకు వస్తారో, రోగం అంటే శరీర సంబంధమైనటువంటి రోగాలు కాదండి, ఆత్మ సంబంధంగా ఉన్న పాపం అనే రోగం యేసుక్రీస్తు యొక్క వాక్యం అనే నీటి ద్వారా ప్రక్షాళన చేయబడుతుంది. అనగా దైవ సేవకులైనటువంటి వీళ్ళు దేవుని కొరకు పరిచర్య చేస్తూ వాక్యం అనే నీటిని కదిలిస్తున్నటువంటి ఈ దినాలలో ఎందరైతే పాపములో ఉన్నవాళ్ళు ఈ నీటిలోనికి వస్తారు, అనగా ఈ నీటిలో జాయిన్ అవుతారు, ఈ నీటిలో దిగుతారు, అనగా వాక్యము యొద్దకు వస్తారు, అట్టి వారి దేహాలలో కానీ ఆత్మీయ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రోగము నుంచి ఆయన విడుదల కలిగించి సంపూర్ణంగా స్వస్థపరిచేటటువంటి దేవుడిగా ఉంటూ ఉన్నారు. దూత ద్వారా హాగరునకు సహాయము చేశాడు. అబ్రహాము కుమారుడైనటువంటి ఇష్మాయేలు అబ్రహాము దాసైనటువంటి హాగర్ని వివాహం చేసుకొని ఆమె బిడ్డ పుట్టిన తర్వాత మరలా వాగ్దాన పుత్రుడైనటువంటి సారాకి తాకు పుట్టిన తర్వాత హాగర్ని దేవుడు పంపించేయమని చెప్పినప్పుడు హాగర్ని తన కుమారుడైన ఇష్మాయిల్ని పంపించేసినప్పుడు అరణ్యంలో హాగర్ అటు ఇటు తిరుగుతూ తన చిన్న పిల్లవానికి నీళ్లు కావాలి అని దుఃఖిస్తున్న సమయంలో ఒక దూతగా హాగర్తో మాట్లాడాడు దేవుడు. ఏమనంటే నీ కుమారుడి యొక్క దుఃఖాన్ని నేను చూశాను, నీటిని సమకూరుస్తాను, అదిగో నీటి ఊట, నీళ్లను త్రాగు అని హాగర్కి ఒక దూతలాగా దర్శనమిచ్చి దేవుడు హాగర్తో మాట్లాడినట్లుగా మనం చూస్తున్నాం.
అవసరతల్లో ఉన్నటువంటి, ఆటంకాల్లో, శ్రమల్లో, దుఃఖాల్లో ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి దేవుడు ఒక మనిషి రూపంలోనైనా దూతను పంపించవచ్చు. ఎందుకంటే తన పని జరిగించడానికి ఆ పరిస్థితిని బట్టి ఏ రకమైనటువంటి వినియోగాన్ని చేస్తాడో మనకు తెలియదు. కానీ దూతగా హాగరికి ప్రత్యక్షమై తన యొక్క కృపని చూపించి హాగరుని, తన కుమారుని ఆశీర్వదించే దేవుడు గనుక అలాంటి దేవుని కొరకై సమస్త స్తోత్రములు కలుగునుగాక. దూరమున ఉండువాడవు నీకు స్తోత్రం. దూరముగా ఉన్న అన్యజనుల యొద్దకు దూతను పంపినవాడవు నీకు స్తోత్రం. దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరిగి ఉన్నవాడవు నీకు స్తోత్రం. దూరము నుండి ప్రళయ దినమును రప్పించేవాడవు నీకు స్తోత్రం. దూరదేశము నుండి వచ్చువాడవు నీకు స్తోత్రం. దూరముగా ఉన్నప్పుడు కనికర పడినవాడవు నీకు స్తోత్రం. దూరము నా జనములను పిలుచుటకు ధ్వజము ఎత్తువాడవు నీకు స్తోత్రం. దృష్టిని నరుల మార్గముల మీద ఉంచువాడవు నీకు స్తోత్రం. దృష్టిని భయభక్తుల కలవారి మీద ఉంచువాడవు నీకు స్తోత్రం. దృష్టిని నీతిమంతుల మీద ఉంచువాడవు నీకు స్తోత్రం. దృష్టి యందు నోవహును కృపను పొందినవానిగా చేసినవాడవు నీకు స్తోత్రం. దేవుళ్లకు దేవుడవు నీకు స్తోత్రం. దేశములో మహారక్షణ కలుగ చేయువాడవు నీకు స్తోత్రం. దేశమును జ్ఞాపకము చేసుకొనివాడవు నీకు స్తోత్రం. దేశమును వట్టిదిగా చేయువాడవు నీకు స్తోత్రం. దేశమునకు జయము కలుగ చేయువాడవు నీకు స్తోత్రం. దేశమును నీళ్లతో నింపువాడవు నీకు స్తోత్రం. దేశములో నుండి పెళ్లగించువాడవు నీకు స్తోత్రం. దేశమునకు నెమ్మది కలుగ చేయువాడవు నీకు స్తోత్రం. దేశములో నివసింప చేయువాడవు నీకు స్తోత్రం. దేశమును బట్టి రోషము పూనుకొనువాడవు నీకు స్తోత్రం. దేశము యొక్క దోషము పరిహరించువాడవు నీకు స్తోత్రం. దేశమును కంపింప చేయువాడవు నీకు స్తోత్రం. దేశమును బద్దలు చేయువాడవు నీకు స్తోత్రం. దేశమును అభివృద్ధి కలిగించువాడవు నీకు స్తోత్రం. దేశమును చక్కపరుచువాడవు నీకు స్తోత్రం. దేశ నివాసులతో వ్యాజ్యమాడువాడవు నీకు స్తోత్రం. దేవతాస్తంభములను పాడు చేయువాడవు నీకు స్తోత్రం. దేవతలను పూజించువారిని నిన్ను పూజించువారినిగా మార్చినవాడవు నీకు స్తోత్రం. దూరముగా ఉన్నప్పుడు కనికర పడేటటువంటి దేవుడు మనము స్తుతిస్తున్నటువంటి దేవుడు. దూరముగా ఉన్నప్పుడు కనికర పడేటటువంటి దేవుడు. లూకాసు వార్త 15వ అధ్యాయంలో యేసయ్య తప్పిపోయిన కుమారుని గురించి ఒక ఉపమానం చెప్పారు. తనకిద్దరు కుమారులు ఉన్నారు, కానీ తన ఆస్తినంతటిని తీసుకుని చిన్న కుమారుడు దూరదేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి సమస్తాన్ని పోగొట్టుకొని పందుల పొట్టి తినే పరిస్థితికి వచ్చినప్పుడు అది కూడా దొరకక తన తండ్రి ఇంట అనేక మంది పనివారు ఉన్నారు. నేను వెళితే నా తండ్రి నన్ను కాదనడని చెప్పి మరలా తండ్రి దగ్గరకు రావటానికి నిశ్చయించుకొని తండ్రిని వెతుకుతూ వచ్చాడు. కానీ చిన్న కుమారుని అల్లంత దూరాన్ని చూచిన తండ్రి తన మీద కనికరపడి జాలిపడి తన కుమారుడి యొద్దకు పరిగెత్తుకుంటా వెళ్ళి కౌగిలించుకొని ముద్దాడి అతనికి ప్రశస్త వస్త్రాలు ధరించి ఉంగరాన్ని పెట్టి ఆ కుమారుడు కొరకు గొప్ప విందును చేసినట్లుగా యేసయ్య ఉపమానం చెప్పారు. ఈ ఉపమానం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసా? ఒకవేళ దేవుని చిత్తాన్ని, దేవుని సన్నిధిని, దేవుని ప్రేమని వదిలేసి ఈ లోకములో ఇష్టం వచ్చినట్లుగా దేవునికి వ్యతిరేకంగా కొనసాగేటటువంటి ప్రజల పట్ల దేవుడు అలాంటి ప్రేమను కలిగి ఉన్నాడు. ఎలాంటి ప్రేమ అంటే ఆయన కనికరపడి, దూరంగా ఉన్నా సరే కనికరపడి ఆయన దగ్గరకు తీసుకునేటటువంటి దేవుడు. ఆ రోజు తండ్రిని విడిచి వెళ్ళిపోయిన కుమారుడు తిరిగి వస్తే ఎంత సంతోషంగా ఆయన ఉన్నారో, ఈరోజు ఒకళ్ళు యేసయ్యకి ఎవరైనా దూరంగా ఉంటే ఆయన ప్రేమతో కనికరపడుతున్నాడు. ఏదో ఒక రోజు నా సన్నిధికి వస్తారు, నేను వారిని బట్టి కనికరం చూపిస్తాను అని చెప్పి ఇలాంటి కనికరాన్ని మన పట్ల చూపించి ఆయన కుమారులుగా, కుమార్తెలుగా మనకిచ్చినటువంటి స్వాస్థ్యము కొరకై యేసయ్యకు స్తోత్రము కలుగునుగాక. ఇలాగ కనికరము కలిగినటువంటి యేసయ్య మనల్ని అపారమైనటువంటి ప్రేమతో తన చేతులు చాపుచూ ఉన్నారు గనుక ఆయన కనికరాన్ని మన జీవితాల్లోకి ఆహ్వానించుకుందాం. కనికర పూర్ణుడా నీ కృపా బాహుళ్యామే, ఉన్నతముగా నీను ఆరాధించుటకు అనుక్షణమునాని ముఖ కాంతిలో నిలిపి నూతన వసంత ముగ చేచెను.
కనికర పూర్ణుడా, నీ కృపా బాహుళ్యామే. ఉన్నతముగా నీను ఆరాధించుటకు అనుక్షణమునని ముఖకాంతిలో నిలిపి నూతన వసంత ముగ చేసేను. జీవించేదని కొరకే హర్షించేదనీలోనే, జీవించేదని కొరకే హర్షించేదనీలోనే. అల్ఫా ఓమేగైన మహిమాన్వితుడా, అద్వితీయ సత్యవంతుడా, నిరంతరం స్తోత్రార్హుడా. రాత్రిలో కాంతి కిరణమా, పగటిలో కృపానిలయమా, మూది మీ వారాకు నన్నాదరించే సత్యవాక్యమా. ఇలా ఆయన కనికరం నిరంతరము. ఒకవేళ దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆయన వైపు మన మనసు త్రిప్పుకుంటే మన మీద కనికరాన్ని చూపించే దేవుడుగా ఉంటూ ఉన్నారు. దృష్టి యందు నోవహును కృపగా కృపను పొందినటువంటి దేవుడుగా, కృపను చూపించగలిగిన దేవుడుగా ఉన్నారు. నోవహు తరములో ప్రపంచములో ఉన్నటువంటి ప్రతి మనిషిని దేవుడు చూశాడు. భూమి మీద ఉన్నటువంటి మనుషులందరి హృదయాలు చెడిపోయాయి, కానీ నోవహు హృదయం మాత్రం దేవుని ఎదుట కృపను పొందేటటువంటి వ్యక్తిగా నోవహు ఉన్నాడు. కారణం, నోవహులో నీతి యథార్థత ఉంది. అందుకే దేవుడు నోవహును చూసి, నీవు నా కృపను పొందిన వాడవుగా ఉన్నావు గనుక నేను జలప్రళయము రప్పించి ప్రజలందరినీ నిన్ను సర్వనాశనం చేస్తాను, కానీ నా కృప చేత నిన్ను నీ కుటుంబాన్ని కాపాడుతాను అని నోవహుకు తన చిత్తాన్ని తెలియచేశాడు. ఈ రోజుల్లో మనము కూడా ఆయన కృపను కలిగినప్పుడు అపాయముల్లో నుంచి, భయంకరమైన పరిస్థితుల్లో నుంచి, దేశాల మీదకు వచ్చేటటువంటి విభ్రాంతకరమైన పరిస్థితుల్లో నుంచి దేవుడు మనకి సహాయం చేస్తాడు. నోవహును కనికరించిన ఆ దేవుడే మనల్ని కూడా అద్భుతముగా తన కృప చేత మనల్ని రక్షించే దేవుడుగా ఉంటూ ఉన్నారు గనుక అలాంటి యేసయ్యకే స్తోత్రములు కలుగునుగాక. దేశమునకు జయము కలుగ చేయివాడు, దేశమును నీళ్లతో నింపువాడు. దేశమునకు జయము కలుగ చేయివాడు, దేశమును నీళ్లతో నింపువాడు. దేవతలను పూజించే వారిని దేవుణ్ణి పూజించేటట్లు వారుగా చేయగలిగినటువంటి వాడు. దేశమునకు జయము కలుగ చేసేటటువంటి వాడు. మోయాబీల చేతిలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు అద్భుతంగా దేవుడు కాపాడటం మనం చరిత్రలో చూస్తాం. శత్రు సమూహాల మీద దేవుడు తన జయాన్ని ఎలా ఇచ్చారంటే, తన ప్రజల మీద ఆయనకు ఉన్నటువంటి ప్రేమ కనికరం, ఆయన కనికరము చేత దేశాల మీద, అనగా రాజులు యుద్ధం చేయలేకపోయారు, కానీ రాజుల పక్షాన దేవుడే యుద్ధం చేశాడు. దేవుడే యుద్ధము చేసి తన ప్రజలను, రాజులను కూడా దేవుడు రక్షించాడు. ఈ దినాలలో కూడా మన స్తుతికి కారణభూతుడైన దేవుడు దేశాన్ని కాపాడేవాడు, రాష్ట్ర కాపాడేవాడు. అధికారుల సహితం దేవునికి లోపడ్డప్పుడు సమస్తమైనటువంటి సమాధానాన్ని, నెమ్మదిని, జయజీవితాన్ని వారికి కలిగించేటటువంటి దేవుడుగా ఉంటూ ఉన్నారు గనుక దేశానికి ఆశ్రయమును, దేశానికి సమాధానమును, దేశానికి జయమును కలిగించేవాడే మనము స్తుతిస్తున్నటువంటి దేవుడు. చరిత్రలో ఇశ్రాయేల దేశంలో ఉన్నటువంటి ప్రజలు దేవుణ్ణి విడిచిపెట్టేసి విగ్రహాల వైపు తిరిగి, వారి మనసులు విగ్రహాల వైపు తిరిగినప్పుడు లెక్కలేనటువంటి అపాయ తెగుళ్లతో వారు మొత్తబడ్డారు, అనారోగ్యాలతో వాళ్ళు మొత్తబడ్డారు. ఆ సమయంలో యెహోషువా ఇశ్రాయేలును ప్రేరేపించి మాట్లాడుతున్న మాట, మీరు అన్య దేవతలను పారవేయండి, అన్య దేవతలను తొలగించండి, జీవం కలిగిన దేవుని వైపు మీ మనస్సు త్రిప్పితే దేవుడు మరలా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఈ మాటను విన్న ప్రజలు వారి దేశంలో, వారి గృహాల్లో ఉన్న అన్య విగ్రహారాధన పూజలని తొలగించేసుకొని, విగ్రహాలకు మొక్కేటటువంటి వాళ్ళ మనసులను మార్చుకొని, నిజ దేవుడు సృష్టికర్త అయినటువంటి యేసయ్య వైపు వారి మనుగడను కొనసాగించారు గనుక దేవుడు ఆ దినాలలో ప్రజలను ఎంతో దీవిస్తూ వచ్చారు. ఈరోజు మనము కూడా ఈ స్తుతి ఆరాధనలో మన గృహాలలో ఎలాంటి విగ్రహాలకి స్థానం అనేది ఉండకూడదు. మన హృదయాలలో కూడా ఎలాంటి విగ్రహాలకు స్థానం, అనగా దేవుడి కంటే ఎక్కువగా మనం దేన్ని ప్రేమిస్తామో అదే ఒక విగ్రహం. చాలామంది డబ్బును ప్రేమిస్తారు, చాలామంది పరపతులను ప్రేమిస్తారు, చాలామంది అధికారాలను ప్రేమిస్తారు, చాలామంది వాళ్ళ బిడ్డలను ప్రేమి
ప్రేమిస్తారు. ప్రేమించకూడదని కాదు, కానీ దేవుడి కంటే ఎక్కువగా మన మనసులో ఏదైతే ఉంటుందో అదే విగ్రహం. ఆ విగ్రహాన్ని దేవుడు కోరుకోవటం లేదు. దేవునికి కావలసింది మన ఆత్మలో, మన జీవితంలో దేవుడికే ప్రథమ స్థానాన్ని మనం ఇవ్వాలి. ఇలాంటి ఆరాధన కోరుకుంటున్నటువంటి దేవుడు కనుక ఆయనకే సమస్త స్తోత్రములు కలుగునుగాక. దేవుని చిత్తమును నెరవేర్చిన వాడవు, నీకు స్తోత్రం. దేవునితో సమానుడవు, నీకు స్తోత్రం. దేవుని ప్రాణమునకు ప్రియుడవు, నీకు స్తోత్రం. దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణతవు, నీకు స్తోత్రం. దేవనరుల రాయబారివి, నీకు స్తోత్రం. దేవుని వాక్యమైన వాడవు, నీకు స్తోత్రం. దేవుని మూర్తి మత్వమునైన వాడవు, నీకు స్తోత్రం. దేవుని మర్మమైన వాడవు, నీకు స్తోత్రం. దేవుని కృపవు, నీకు స్తోత్రం. దేవుని మహిమవు, నీకు స్తోత్రం. దేవుని వరము అయిన క్రీస్తువు, నీకు స్తోత్రం. దేవుని సేన అయిన వాడవు, నీకు స్తోత్రం. దేవుని శక్తివి, నీకు స్తోత్రం. దేవుని మహిమ తేజస్సువు, నీకు స్తోత్రం. దేవుని వైపునకు మరలుటకు పిలిచినవాడవు, నీకు స్తోత్రం. దైవ రాజ్యాన్ని స్థాపించుటకు వచ్చినవాడవు, నీకు స్తోత్రం. దేవుని మహిమను వెదకినవాడవు, నీకు స్తోత్రం. దేవుని సృష్టికి ఆదియునైన వాడవు, నీకు స్తోత్రం. దేవుని శక్తిని బట్టి జీవించుచున్నవాడవు, నీకు స్తోత్రం. దేవుని నీతివి, నీకు స్తోత్రం. దేవుని కుమారుడవైన క్రీస్తువు, నీకు స్తోత్రం. దేవుని కుమారుడవైన యేసువు, నీకు స్తోత్రం. దేవుని మార్గమును బోధించినవాడవు, నీకు స్తోత్రం. దేవుని రాజ్యమును అనుగ్రహించేవాడవు, నీకు స్తోత్రం. దేవుని కొరకు ప్రతి వంశములో మనుషులను ఎన్నుకొన్నవాడవు, నీకు స్తోత్రం. దేవుని ఆత్మ వలన దయ్యములను వెళ్ళకొట్టినవాడవు, నీకు స్తోత్రం. దేవుని కుడిపార్శ్వమందు ఆసీనుడైన వాడవు, నీకు స్తోత్రం. దేవుని దూతల ఎదుట మమ్మల్ని ఒప్పుకొనువాడవు, నీకు స్తోత్రం. దేవుని వద్ద నుండి వచ్చిన బోధకుడవు, నీకు స్తోత్రం. దేవుని వద్ద నుండి వచ్చిన దేవుని కుమారుడవు, నీకు స్తోత్రం. దేవునిచే విడవబడినవాడవు, నీకు స్తోత్రం. దేవుడు నిశ్చయించిన సంకల్పము చొప్పున అప్పగింపబడినవాడవు, నీకు స్తోత్రం. దేవుని భవిష్యత్ జ్ఞానము అనుసరించి అప్పగింపబడినవాడవు, నీకు స్తోత్రం. దేవాలయాన్ని శుద్ధీకరించిన వాడవు, నీకు స్తోత్రం. దేవాలయాన్ని పాడు చేయు వారిని పాడు చేయువాడవు, నీకు స్తోత్రం. క్రీస్తు ఉన్నటువంటి దేవుడు దేవాలయాన్ని శుద్ధీకరించేటటువంటి దేవుడు, దేవాలయాన్ని పాడు చేసే వారిని పాడు చేసేటటువంటి దేవుడు. మన దేహమే దేవునికి ఆలయం. మన దేహాన్ని మనం పాడు చేయకూడదు, ఎందుకంటే మన దేహములో ఆయన నివసించి మన ద్వారా ఆయన మహిమ పొందాలి అనుకుంటూ ఉన్నాడు. ఇలాంటి గొప్ప దేవునికి సమస్త స్తోత్రములు కలుగునుగాక. దేవతల గుళ్ళలో అగ్నిని రాజబెట్టువాడవు, నీకు స్తోత్రం. దేవతలకు మ్రొక్కువారిని నిర్మూలము చేయువాడవు, నీకు స్తోత్రం. దేవతలకు భయంకరునిగా ఉండువాడవు, నీకు స్తోత్రం. దేవతా స్తంభములను పాడు చేయువాడవు, నీకు స్తోత్రం. దేవతా స్తంభములను పెళ్ళగించువాడవు, నీకు స్తోత్రం. దేవతలందరి చేత నమస్కరింపబడువాడవు, నీకు స్తోత్రం. దేవతలందరి పైన మహత్యము గలవాడవు, నీకు స్తోత్రం. దేవాలయాన్ని 3 దినాలలో కట్టువాడవు, నీకు స్తోత్రం. దేవాలయాన్ని కట్టేటటువంటి దేవుడు, మనము స్తుతిస్తున్నటువంటి దేవుడు. దేవతలకు మ్రొక్కు వారిని నిర్మూలము చేయగలిగినటువంటి వాడు మనము స్తుతిస్తున్నటువంటి దేవుడు. దేవతలందరికంటే పైన ఉన్నవాడు మన దేవుడు. అందుకే అన్ని నామముల కంటే పైనామము ఈ భూలోకములో ఈనాటి దినాలలో ఎందరో దేవుని బిడ్డలైన వారు దేవుణ్ణి మర్చిపోయి దేవతల వైపు తిరిగి హృదయాలు తెరిచి దేవతలకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. ఒకనొక రోజు దేవతలే మన దేవుడైనటువంటి యేసయ్యకు సాష్టాంగ నమస్కారం చేయబోతున్నాయి. దాన్ని ఉద్దేశించి దేవతల వైపు మన మనుగడ కాదు, కానీ సృష్టికర్త దేవుడి వైపు మన మనుగడను త్రిప్పుకొని దేవుని కొరకు మన జీవితాలను కొనసాగింప చేసుకుంటే దేవతలే సాష్టాంగ పడుతున్నారు. దేవుని పిల్లలమైన మనము దేవత క్రియలను విడిచిపెట్టేసి దేవునికి లోబడి విగ్రహార్థనకి విధేయులము కాకుండా సంపూర్ణత కలిగిన ఆత్మస్వరూపుడైన దేవునికి విధేయులుగా ఉండి ఆయనకు సమస్త స్తోత్రములు చెల్లించవలసిన వారముగా మనం ఉంటూ ఉన్నాం. ఇప్పటి వరకు మనం ఆదరించే దేవుడని, కృపా కనికరములతో
తన యొద్దకు వచ్చేవారిని ఆశీర్వదించేటటువంటి దేవుడని, దూతగా హాగరుకు ప్రత్యక్షమై తన అవసరతలు తీర్చినటువంటి దేవుడని, విగ్రహాలను విడిచిపెట్టి దేవునికే సాష్టాంగ పడవలసిన వారముగా ఉన్నామని దేవదేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. తలల వంచండి, ప్రార్థన చేద్దాం. తండ్రి, మీకు వేలాది స్తోత్రాలు తెలియచేస్తున్నాం. ఈ దినకాలములో మిమ్మల్ని స్తుతించి ఆరాధించే మనుగడ మాకు ఇచ్చావయ్యా. కనికర పూర్ణుడా, ఆత్మ ఫలములతో మమ్మల్ని తృప్తిపరిచే యేసయ్యా, ఈ లోకములో మా దేవాలయాలను మేము బాగు చేసుకుంటూ మా దేహాలను నీకు మహిమకరముగా ఉండాలని ఆశపడుతున్నట్లుగా మమ్మలను మేము మీకు సమర్పించుకుంటూ ఉన్నాం. ఈ స్తుతి ఆరాధనలో ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారో అట్టి నీ బిడల జీవితాల్లో వారి దేహాలలో సంపూర్ణముగా మిమ్మల్ని అప్పగించుకుంటూ మీకు సంపూర్ణంగా దీవెనలు అప్పగించుకునేటువంటి బిడ్డలుగా ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ స్తుతి ఆరాధన ద్వారా ఆధ్యాత్మికమైనటువంటి జీవితాలలో ఉన్నతమైన మేలులు కలిగించి అద్భుతమైన ఆశీర్వాదాలు ఈ వీక్షకులైన ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి సహాయము చేసి వారి వ్యాధులు, బలహీనతలు, రోగములు, సమస్త బంధకములు నజరేడైన యేసు రక్తములో తొలగించి సంపూర్ణమైన ఆశీర్వాదాలు నిబిడల కుటుంబాలకు అందించి కృపచూపమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇంతటితో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. మరిన్ని స్తుతులతో రేపటి దినమందు కలుసుకుందాం. అంతవరకు సెలవు. అందరికీ వందనాలు.